नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकन शनिवार सदर्भंग एलीनाटि शनि अष्टम शनि अर्धाष्टम शनि गोचार परंग वीट तीव्रता तग्ंपजेसा की शनि महादश शनि अंतर्दश ननिदोष तीव्रता तग्ंपजेसा की एला प्रत्येक परहार मार्गा पाटा परशील ज्योतिष शास्त्र परंग शनि भगवा ये राशि सचिस्ना सर आ राशि की मुं उ राशि आ राशि आ राशि की पक्न राशि यह मूड़ राशुल मीद शनीश्वर प्रभाव पनचे दीने एलिनाटि शनिदोषम अने पेर तो पीलू प्रस्तुतम शनि भगवा मकर राशि सचिस्ना काबटे मकर राशि की मुं राशि धनु राशि मकर राशि मकर राशि की तरवा राशि कुंभराशि यह मूड़ राशुल मीद शनि प्रभाव उ दीने एलिनाटि शनिदोषम अटार काबटे प्रस्तुतम धनु राशि मकर राशि कुंभराशि यह मूड़ राशुल वाल की एलिनाटि शनिदोषम अदे विधा మన జన్మ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే నాలుగో రాశిలో శని భగవానుడి సంచారం ఉంటే దాన్ని అర్ధాష్టమ శని దోషం అంటారు. ప్రస్తుతం తులా రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. తులా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకర రాశి నాలుగో రాశి అవుతుంది. ప్రస్తుతం శని భగవానుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి తులా రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది. అలాగే ప్రస్తుతం మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఏ రాశి వాళ్ళైనా సరే ఆ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఎనిమిదో రాశిలో శని సంచారం ఉంటే దాన్ని అష్టమ శని దోషం అంటారు. మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకర రాశి ఎనిమిదో రాశి అవుతుంది. ప్రస్తుతం శని మకర రాశిలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకర రాశి ఎనిమిదో రాశి అవుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. కాబట్టి ఏలినాటి శని దోషం నుంచి బయటపడడానికి ధనుస్సు మకర కుంభ రాశుల వాళ్ళు అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి తులా రాశి వాళ్ళు అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి మిథున రాశి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు శనివారం నాడు పాటించాలి. శని భగవానుడికి సంబంధించిన పరిహారాల్లో శక్తివంతమైన పరిహారం శనివారం రోజు గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం. అలా తినిపిస్తే శని దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే శనివారం ఇంట్లో పడమర దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపం పెడితే కూడా ఈ గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శనివారం సందర్భంగా మీ గృహంలో పడమర దిక్కులో ఒక ఇనుప ప్రమిదను ఉంచండి. మీకు ఇనుప ప్రమిద లభించని పక్షంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా కలిపి పోయండి. అలా గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదం మూడు సమాన భాగాలుగా కలిపి పోసిన తర్వాత ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. పడమర దిక్కులో శనివారం ఈ ప్రత్యేకమైన దీపం పెడితే గోచార పరంగా ఉన్న ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈశ్వరుడికి సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్లతో చెరకు రసంతో అభిషేకం చేయడం ద్వారా కూడా గోచార శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉన్నట్లయితే ఈరోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు నుదుటను ధరించండి. అలా ధరిస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పంచదార కలిపిన పాలు పోయండి. శనివారం మర్రి చెట్టు దగ్గర పంచదార కలిపిన పాలు పోయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రమిదలో ఆవ నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెడితే గోచార పరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు నల్ల చీమలకు ఆహారం వేయటం, నల్ల కుక్కకు ఆహారం వేయటం ద్వారా కూడా సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనికి అధిష్టాన దేవుడు ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి అని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ ఆలయము, శివాలయము, వెంకటేశ్వర ఆలయం వీటిలో ఏదైనా సరే ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి. ఇలా చేస్తే గోచార పరంగా గ్రహచార పరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడి ప్రీతి కోసం ఓం శం శనైశ్చరాయ నమః ఈ చిన్న మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. అలా జపించుకుంటే సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ బహుళ అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రామ ఇతి తారక బ్రహ్మ.
రామ అనే మంత్రం గురించి వ్యాఖ్యానం చేశాడు మహానుభావుడు. ఆ బ్రహ్మము రామము అంటే ఆనంద స్వరూపము, ఆనందాదేవ కల్విమాన భూతాన జాయంతే, ఆనంద స్వరూపము ఆ రామ తత్వ చింతన చేయాలి అని చెప్తూ, ఏది త్రికరణాలకి కూడాను చైతన్యాన్ని ఇస్తుందో, త్రికరణములకు చైతన్యం ఇస్తున్నా త్రికరణాలు దేన్ని తెలుసుకోలేవో అది రామము ఇది చెప్పాడు. త్రికరణములు దానివల్ల చైతన్యాన్ని పొందుతున్నాయి కానీ త్రికరణాలు దాన్ని తెలుసుకోలేవు. కంటితో అన్నీ చూస్తావు కానీ కన్నును చూడలేవు. కన్ను కూడా తనకి చూపునిచ్చిన దాన్ని కన్నే చూడలేదు. అందుకే ఉపనిషత్తు చెప్తోంది అది ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం, కన్నుకి కన్ను, చెవికి చెవి. అంటే చెవి పనిచేస్తుంది దేనివల్ల, దానివల్ల. కానీ చెవి దాన్ని వినలేదు, కన్ను దానివల్ల పనిచేస్తుంది కానీ కన్ను దాన్ని తెలుసుకోలేదు. కానీ ఇంద్రియములన్నీ ఈశ్వర చైతన్యం చేత పనిచేస్తున్నాయో దానిని ఇంద్రియములు తెలుసుకోలేకపోతున్నాయి. కానీ ఇంద్రియాలు పనిచేస్తుంటేనే కదా ఆనందం ప్రతివాడికి. కనుక ఆనందం ఇంద్రియాల వల్ల మీరు పొందుతున్నారంటే ఇంద్రియాలు ఆనందాన్ని ఇస్తున్నాయా? ఇంద్రియాలు ఆనందం ఇస్తున్నాయి అనుకుంటున్నాం కానీ చైతన్యం అక్కడ ఉపసంహరింపబడితే ఇంద్రియం దేనికి పనికిరాదు. అందుకే ఇంద్రియములకు ఏది చైతన్యాన్ని ఇస్తున్నదో ఆలోచించు, వెళ్ళు వెనక్కి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహా. బుద్ధికి కూడా అతీతమై ఏది ఉందో అంటే చిత్తాన్ని ఏది ప్రకాశింపజేస్తోందో అది చిత్త ప్రకాశకం, అది చింతామణి, అది చింతామణి ద్వీపం. ఆ చింతామణి దేని త్రికరణాన్ని ప్రకాశింపజేస్తుంది. త్రికరణాలలో వాక్కు ఇది చాలా పెద్దదండి. మనం అనుకుంటాం వాక్య శరీరం అని, కానీ వాక్యే చాలా ప్రధానం. కానీ వాక్కుతోనే మంత్రం కానీ తంత్రం కానీ జ్ఞానం కానీ, ఆఖరికి నామ మంత్రాన్ని కూడా ఈసడించి వేదాంత విజ్ఞానం పొందుతున్నామనే వాళ్ళ మహావాక్యాలు కూడా వాక్కులతోనే ఉన్నాయి. వాక్కులేనిది ఏదీ లేదు. వాగ్గి సర్వస్య కారణం. ఆ వాక్కి అధిపతి ఎవరు? త్రికరణాల్లో ఒకటైన వాక్కి అగ్నిర్మేవాచి శ్రిత అన్నారు ఇక్కడ. దాని తర్వాత వాక్కు తర్వాత శరీరం అనుకుందాం. ఈ శరీరం ఉన్నది, ఈ శరీరానికి బుద్ధి ఒకటి, దృష్టి ఒకటి, రెండు లేకపోతే లేదు. అందుకే దృష్టి రెండు విధాలు, బుద్ధితో గ్రహించేది, నేత్రముతో దర్శించేది. కానీ శరీరగతమైన ఈ దృష్టికి ప్రధానమైనటువంటి దైవం సూర్యుడు, త్రికరణాల్లో రెండవది. మూడవది చంద్రుడు, చంద్రమా మనసో జాత. కనుక చంద్రుడు మనస్సుకి. కానీ త్రికరణాలకు ఎవరు? వీరు ముగ్గురు. ఈ మూడింటి యందు మూడింటిగా అంటే వాక్కుగా, దృష్టిగా, మనస్సుగా ఉన్నటువంటి చైతన్యం ఇది. దాన్ని మనస్సుతో వాక్కుతోను దృష్టితోనూ కూడా తెలుసుకోలేవు. ఈ మూడింటిలో ప్రకాశం ఉంది, మూడింటికి అతీతంగా ఉంది. మూడింటిని వెలిగింపజేస్తుంది కానీ మూడింటికి అతీతంగా ఉంది. ఇంద్రియాలు లేకపోయినా అది ఉండగలదు కానీ అది లేకపోతే ఇంద్రియాలు ఉండలేవు. ఇది తెలుసుకోవాలి ఆలోచన. ఇదంతా హనుమంతుడు ఉపదేశం అండి. కనుక ఈ మూడింటి గురించి ఆలోచించు. ఈ మూడింటిని ఎవడ వెలిగిస్తున్నాడో వాడిని గమనించు. ఒక్కొక్క దానిలో వెలిగిస్తున్నప్పుడు ఆయన స్వరూపంతున్నాడు. యథాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అగ్నియందు, చంద్రునియందు, సూర్యునియందు ఏ తేజస్సు ఉందో అది నాది అని తెలుసుకో అన్నాడు ఎవరు? కృష్ణుడు. అంటే పరమాత్మేగా. అంటే పరమాత్మ యొక్క తేజస్సు అగ్నిలో, సూర్యునిలో, చంద్రునిలో ఉంది. అగ్నిర్మే వాచిశ్రిత, వాక్కు కదిపతి అగ్ని, దృష్టి కదిపతి సూర్యుడు, మనస్సు కదిపతి చంద్రుడు. ఈ మూడింటిలో ఉన్న తేజస్సు నాది అని తెలుసుకో. అది ఈ మూడు నాకున్నాయిగా అంటే ఆయన ఉన్నట్టే కదా అంటే ఆయన ఉన్నట్టే నీకు తెలియదు, అది తేడా. కానీ మూడింటిలో ఉన్న వెలుగు ఆయనే అని తెలుసుకుని మూడింటి ద్వారా ఆ వెలుగుని ఉపాసించు. ఈ మూడింటి ద్వారా అంటే వాక్కుతో, శరీరంతో, మనస్సుతో ఆ వెలుగుని ఆరాధించు, ఆ వెలుగుని చింతన చేయి, ఆ వెలుగుని నోటితో ఉచ్చరించు. కనుక మూడు ఇంద్రియములు దానికి వాడాలండి. అందుకే శరీరం అనే ఇంద్రియం ఆయన ఆరాధనకు వినియోగింపబడాలి, వాక్కనే ఇంద్రియం ఆయన మంత్రానికి, నామానికి, కీర్తనకి, స్తోత్రానికి వినియోగింపబడాలి, మనస్సు అనే ఇంద్రియం ఆ చింతనకి వినియోగింపబడాలి. కానీ మూడింటికి వెలుగునిచ్చేవాడిని తెలుసుకోవాలంటే మూడింటితో వెలుగునే పట్టుకో, అప్పుడు మూడింటికి అతీతమైన వాడు మిగిలిపోతాడు. కనుక అగ్నిరూపమైన వాక్కునందు ఉండేటువంటి ఆ పరబ్రహ్మం యొక్క తేజము రా, సూర్యరూపమైనటువంటి దృష్టి ఎందున్నటువంటి ఆ పరబ్రహ్మం యొక్క తేజము ఆ, చంద్రరూపమైన మనస్సు ఎందున్న బ్రహ్మము తేజము మా, మూడింటికి తాను కారణమై తాను ఒక్కడే ఉన్నప్పుడు కలుపు రామ, అది బ్రహ్మము అన్నాడు ఇక్కడ. అంటూ రామతత్వ ఉపదేశం చేశాడండి. అందుకే సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటిది ఆయనకు తెలియక కాదు. రామరహస్యోపనిషత్తులో తెలుసుకుని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఇది హనుమదుపనిషత్తును కూడా పేరండి ఇక్కడ. అలా బోధించినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దక్షిణామూర్తి రూపం ఇవాళ వచ్చింది. దీన్ని బట్టి రామనామ మహిమని చక్కగా చూపించాడు. అందుకే తన నామ మహిమని ప్రకటించినటువంటి వాడు. ఒకసారి
విశ్వమంతా ప్రదక్షిణ చేయాల్సి వచ్చిందిట ఇప్పుడు గణపతి చేసిన పని ఏంటంటే రామ అని రాసి ప్రదక్షిణ చేసేటండి ఇక్కడ ఎందుకు అపరి చేసామంటే విశ్వమంతా మూడు తేజస్సులతోనే ఉంది అది తప్ప మరొకట్లేదు విశ్వమంతా నిండిపోయింది రామమే అందుకే అందరూ దానియందు ఉపజీవంతి సర్వే జీవా ఉపజీవంతి దేనియందు ఆ ఆత్మయంది ఆత్మతత్వమే రామం కనుక రాముడికి ప్రదక్షిణ చేస్తే విశ్వమంతా ప్రదక్షిణ చేసినట్లే అని గణపతి చెప్పాట అంటే రామనామ మహిమను వింగడించిన వాళ్ళల్లో అటు వినాయకుడు ఇటు కపి కూడా కనబడుతున్నాడు ఇది నిజంగా జరిగిందండి శివపార్వతుల చుట్టూ తిరిగాడన్న కథ విన్నామే అంటే అక్కడ చెప్పిన తత్వం వేరు ఇక్కడ చెప్పిన తత్వం వేరు ఇందులో చెప్పిన భావం గ్రహించాలి ఇక్కడ అంటే రామం అంటే విశ్వమంతా నిండిపోయిన పరబ్రహ్మ తత్వమే రామం స్వస్తి. ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి యొక్క బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించేటువంటి సంప్రదాయం మనకి కనిపిస్తుంది. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలోనే బంగారు గోపురం పైన వెంటి ద్వారంలో కొలువై వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. వెంటి ద్వారం గోపురం పైన ఉన్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు దర్శనమయ్యాక చాలామంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కారం చేసేటువంటి సాంప్రదాయం ఉంది. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటాం. మహావిష్ణువు ఆనదితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొని వచ్చాడు అని చెప్పేసి శాస్త్రం. ఈ దర్శనం పశుపక్షాదుల కోసం, దేవతల కోసం. ఆకాశాన్నించి ముక్కోడి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించడం కోసమే అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు గనక, వారి పూజా సమయం వేరు గనక, భూమి కిందనున్న భూమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది. ఇంత గొప్ప దర్శనం అన్నమాట ఇది. తిరుమల వెళ్ళినటువంటి వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి స్వామి పాదాలను దర్శించి తరిస్తూ ఉంటారు. ఇంతటి గొప్ప సాంప్రదాయ తత్వం మన తీర్థ క్షేత్రాలలో దాగిన పరమాద్భుతంగా కూడాను చెప్పవచ్చు. కలియుగ వైకుంఠం తిరుపతి, ఆ తిరుమలలో వెంకటేశ్వరుని మనసారా గోవిందనామం చేస్తూ దర్శిస్తే చాలు, జన్మ ధన్యమై అందరం కూడాను తరిస్తాం. అందుచేత విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మనం తప్పనిసరిగా అసలు శిశులైన వెంకటేశ్వర స్వామిని దర్శించి బయటికి రాగానే అక్కడ ఆ యొక్క దేవాలయంలోనే విమాన గోపురం పైన స్వామివారి దర్శనం మనకు కనిపిస్తుంది. మనసారా త్రికరణ శుద్ధితో రెండు కళ్ళతో చూస్తూ నమస్కారం చేసుకుని బయలుదేరినట్లయితే సర్వం శుభం చేకూరేటట్టుగా స్వామివారు మనని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనాః సుఖినో భవన్. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम पद्मावती प्रणयलालित मुग्धदेह श्री वेंकटेश ऋणमोचनमस्तु मह्यम नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्ति श्री चांद्रमान प्लवनाम संवत्सरं दक्षिणायनं ग्रीष्म ऋतुवु आषाढमासं कृष्णपक्षं శనివారం సూర్యోదయం 6 గంటలకు సూర్యాస్తమయం 6 గంటల 43 నిమిషాలకు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం 8 గంటల 13 నిమిషాల వరకు వర్జం సాయంకాలం 4 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల 14 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 42 నిమిషాల వరకు అమృతకాలం ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు మరల రాత్రి 2 గంటల 35 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాలకి నేటి విశేషం శనివారం శనివారం రోజున ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం వెంకటేశ్వర దీపారాధన చేయడం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం సింధూరు పూజ లేక ఆకు పూజ చేసి అప్పావు 21 నివేదన చేయడం 21 వాయనం ఇవ్వడం ఇంకా విశేషించి ఆయనకి ఇష్టప్రదమైనటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిముత్యాలు మనలోని దుర్గుణాలను విస్మరించి దయా ధర్మం క్షమ పరోపకారం వంటి సద్గుణాలను జాగృతం చేసుకోవాలి భగవంతుని యొక్క కృపకు కారణమేది భక్తి ఒక్కటే ఆ భక్తి ఉన్ననాడు ఈశ్వరుడు వశవర్తి అయిపోతాడు నా మాట బాగా పట్టుకోండి అనుగ్రహించడం కాదు వశవర్తి అయిపోతాడు ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయన నాశాసనానికి ఆయన వడంబడిపోతాడంతే అందుకే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని అనేక పర్యాయములు నిరూపించి చూపించాడు అవతారములన్నీ ఎందుకు వచ్చాయంటే రాక్షస సంహారం కొరకు కాదు ఇది పొరపాటు మాట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిజం చెయ్యడం కోసం వచ్చాయి ప్రహ్లాదుడు భాగవతంలో పరమభక్తి తత్పరుడు తమ ఎందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరకువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దీనుల కావ చింతించువాడు దైవతములంచు గురువుల తలచువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు నీలలందును మర్యాద ఉన్నవాడు అని ఆ ప్రహ్లాదుడు లలిత లలితమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు అంటారు పోతనగారు అంటే ఆయన భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడుంది అంటే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వం బున బరగువాడు ఎవరైనా నన్ను అలా అంటే నేను ఎంత బాధపడతాను కాబట్టి నేను ఎందుకు అనాలి అని ఒకరిని బాధపడతారా సంతోషిస్తారా అంటే ఆ స్థానంలో తనని పెట్టి చూసుకుంటాడు తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వం బున బరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దలు కనపడితే చాలు భృత్యుడు వంగి వంగి నమస్కరించినట్టు నమస్కరించాడు తల్లి కనబడితే ఎంత భక్తితో ప్రేమ పొంగుతుందో అన్యకాంతల ఎందు అటువంటి భావన చేసేటటువంటి వాడు లీలలందుల బొంకులు లేనివాడు దళిత మర్యాదుడైన ప్రహ్లాదుడది బా లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు అన్ని గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు ఇప్పుడు అన్నీ కలిపి ఎందులో చూసేవాడు విశ్వమును చూసి దాని యజమానిని గుర్తించేవాడు ఇది భక్తి అన్నమాట అసలు బాగా ఏర్పడడానికి కారణం విశ్వనాథుడు కళ్ళకి ఎక్కడ కనపడతాడండి కంటి ఎదురుకుండా కనపడతాడా భగవంతుడు కానీ వస్తువుని చూసి యజమానిని పట్టుకోవాలి కాబట్టి విశ్వాన్ని చూసి విశ్వనాథుడిని అడగాలి ఎవరండి దీన్ని నిర్మాణం చేసిన వాడని అడగాలి
అలా అడిగితే వెంటనే కనపడతాడు ఇది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంభానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా. విశ్వాన్ని విరిచి విశ్వాగుని ఎందు రమించాడు. పానీయంబులు త్రాగుచున్ మంచినీళ్లు తాగుతూ ప్రవశించిపోయాడు. అంటే ఈశ్వర కళ్ళ ముందు నీ చూస్తున్నా ఇందులో నీళ్ళైపోయాయన్న విషయం నాకు తెలియదు. నీళ్ళైపోతే ప్రాణం పోతుంది. నీళ్ళు ఇందులో అయిపోయాయిరా ఓడి పిచ్చాడా, 2 గంటలు అరిచావు కసి నీళ్లు పోయి ఇందులో అని దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర దాహం రూపంలో ఉపకారం చేశారా? అగ్ని పైకి లేస్తుంది, నీరు కిందకెడుతుంది. ఈశ్వర నీరు తొందరగా కిందకెళ్ళేటట్టుగా గుణాన్ని పెట్టి తొందరగా కిందకెళ్ళాలి కాబట్టి కడుపు కిందెట్టావా? కడుపు తల దగ్గర పెట్టి తల కడుపు దగ్గర పెట్టి నీళ్లు కిందకెళ్ళేటట్టు ఉంచానంటే పై వరకు నీళ్లు నిండడానికి ఎన్ని నీళ్లు పట్టుకోవాలి ఒక్కొక్కడు శరీరంలోకి? దాహం తీరాలంటే ఎంత కష్టం. ఈశ్వర ఏమి నిర్మాణం, కడుపు ఇక్కడ పెట్టి చటుక్కు నీళ్లు తాగితే కంఠంలోంచి వెళ్ళి దాహం తీరేట్టు ప్రాణం నిలబడేటట్టు చేశావా? నీళ్లు అయిపోయాయని చెప్పావా? నీళ్లు నువ్వు సృష్టించావా? గాలి అంతటా ఉండాలా? నీళ్ళు ఎక్కడో ఉండిపోతే మాకు దొరకమని ప్రవహించి వచ్చేట్టుగా అనుగ్రహించావా? మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడు గుర్తొచ్చి మంచినీళ్లు మరిచిపోయి విశ్వనాథుడి ఎందు రమించేవాడు. నీకు ఈశ్వరుడి దర్శనం చేయడానికి ఈశ్వరుడి ఎందు రమించడానికి విగ్రహాలక్కర్లేదు, భావనలో ప్రధానం. భావన చేత భక్తి పండుతుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అన్నం తింటూ తలుచుకునేవాడు. ఈశ్వర ఒక ఔషధి అంటారు వేదంలో. ధాన్యం ఇలా వేస్తే గుప్పెడు ఇంత ధాన్యం వస్తుంది. ఈశ్వర బియ్యం ఎలా ఉడుకుతాయి? పాత్రలో నీళ్లు పోసి పెడితే ప్రతి బియ్యపు గింజ అన్నం అయిపోయిందిరా అని కుక్కర్ కూత వేస్తుంది. ఒక బియ్యపు గింజ మెతుకు అవ్వకుండా ఉండట. ఈశ్వర నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోను, ఎంత సుఖాన్ని ఇచ్చావు. ఒక ముద్ద అన్నం నింటే ఈశ్వరుడు కనబడ్డాడు. గుక్కెడు నీళ్లు తాగితే ఈశ్వరుడు కనబడ్డాడు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుబడి చింతామృతాస్వాద సంధానుండై మరచం సురారిసుడే తద్విశ్వమున్ భూవరా. ఇప్పుడు ఆయనకి విశ్వం గుర్తు రావట్లేదు, విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. ఎందుకని? చూసిన విశ్వం నుంచి యజమానుడు అడుగుతున్నాడు. అది శుకబ్రహ్మ భాగవతంలో ప్రారంభం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అని మొదలుపెట్టాడు. అసలు విశ్వం అదొక్కటే రా సహస్రనామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము, రెండు లేవు. విశ్వం విష్ణుహు శుకబ్రహ్మ యొక్క ప్రతిపాదనది. కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థాన్ని పట్టుకుని పదార్థాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడూ భగవంతుని ఎందు రమించిపోయేవాడు. తద్విరుద్ధం తండ్రి హిరణ్యకశిపుడు. కనబడ్డవన్నీ నాకు కావాలంటే ఇది పాషాణం, కామం, ఇది కరగదు, అది పంచదార కరిగిపోతుంది. అందుకే ఆ ఆనందానికి అలవాటు పడిన వాడు హిరణ్యకశిపుడిగా బ్రతకమంటే నేను బ్రతకనన్నాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుబంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలదనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పాదార బింద చింతనామృతపాన విశేషమంత చింత మీరీతీతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు దేయునేలా. ఇది ప్రహ్లాదం. మందార మకరంద మాధుర్యమున తేలు నాన్న, నువ్వు అన్నీ ఏవో సంపాదిస్తే సుఖం ఉంటుందో తప్పు. అసలు సంపాదన ఎందుకు? అవసరం వచ్చింది. అవసరం ఎవరు ఇస్తారు? ఈశ్వరుడు ఇస్తాడు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు వాడే, భయం పోగొట్టేవాడు వాడే. నీకు భయం ఎందుకు? కాబట్టి నాకు అవసరాన్ని కల్పించేవాడు వాడే, అవసరం తీర్చేవాడు వాడే. కాబట్టి వాడు అసలు వెనక, వాడు ఉండగా నాకు భయం ఎందుకు? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరణరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదత ప్రకాశి కాక వెనుక నందికుతానకు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణంలో. వాడు వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నాడు. దేని గురించి బెంగ నీకు భక్తి ఉన్నప్పుడు ఎప్పుడు మందార మకరంద మాధుర్యముల తేలు, పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద మానేసి ఏవో అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? అలాగే ఏదో ఆ చంద్రుడి యొక్క కాంతుల్ని తినడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తినడానికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? భగవంతుణ్ణి నమ్ముకుని వాడు ఉన్నాడు, వాడు రక్షిస్తారన్న భావనతో
వాడు ఉన్నాడన్నది అనుమానం కాదు నాన్న, వాడు ఉన్నాడు కాబట్టి భూమి జరుగుతోంది, వాడు ఉంది కాబట్టే రాత్రింప వాళ్ళు వస్తున్నాయి, వాడు ఉన్నాడు కాబట్టే నీ చిన్న జరుగుతోంది. యావత్ పవనో నివసలిది హే తామత్కృత్య దిగుశలంగే హే గతమతి వాయువు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్కాయే అంటారు మహోగ్రహంలో శంకరభగవత్పాదులు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టానంటే నా ప్రజ్ఞ కాదు వాడి ప్రజ్ఞ, అది ఆగిపోవాలని వాడు నిర్ణయం చేస్తే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యని వ్యాధి మాపలే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నాపరాధ్యామితే కంచిత్ అహమద్య తపోధన సంరంభాచ్చ కిమర్తం మాం అభిహంసి రుషాన్వితః. ఓ తపోధన, నేనిప్పుడు నీకేం అపకారం చేశాను? కోపంతోనూ ఆవేశంతోనూ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంది. రురువు పాము మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోతూ, అయ్యా, నా ప్రాణంతో సమానమైన భార్యను ఒక పాము కరిచింది. అప్పటినుంచి కనిపించిన పామును చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రపంచంలో సర్పజాతే ఉండకూడదు, సర్పజాతి నాశనానికే నేను కంకణం కట్టుకున్నాను అన్నాడు. అప్పుడు డుండుభం, ఓ బ్రాహ్మణుడా, మానవులను కరిచే పాములు వేరు, పాములాంటి ఆకారంలో ఉన్న డుండుభాలు వేరు. రెండు తలలు, మూడు తలలు, నాలుగు తలలు ఉండేటువంటి పాములు కరచవు, అవి ఆశీర్వదిస్తాయి. కరిచే పాములు వేరుగా ఉంటాయి. ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్ డుండుభాన్ ధర్మవిదు భూత్వా నత్వం హింసితుమర్హసి. అయ్యో, హానిని పొందటంలో అన్నీ ఒకటే, ప్రయోజనాలను పొందటంలో మాత్రమే వేరు. అలాగే దుఃఖం పొందటానికి మాత్రం అన్నీ సమానమే, సుఖాలు పొందటానికి మాత్రమే వేరు. నువ్వు ధర్మాన్ని తెలుసుకో, డుండువాలను హింసించటం మానుకో అంది. రురుడు ఆ మాటలు విని భయపడ్డాడు. ఆ మాట్లాడినది డుండుభం కాదు, ఒక మునీశ్వరుడు అని గ్రహించాడు. అయ్యా, మీరెవరో చెప్పండి, మీకు ఈ రూపం ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడా డుండుభం తన కథను ఇలా చెప్పింది. ఓ రురు, పూర్వం నేను సహస్రపాదుడు అనే మునిని. ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల నేను ఇలా పామై పుట్టవలసి వచ్చింది. పూర్వం నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతడి పేరు ఖగముడు. అతడు గొప్ప తపశ్శాలి, అతడి మాటంటే మాటే, తిరుగులేదు, జరిగే తీరుతుంది అంటే అంతే. అతడు ఒకనాడు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తున్నాడు. స్నేహితుడే కదా అని నేను గడ్డి పామును తీసుకువెళ్ళి అతడిని భయపెట్టాను. అతడు భయంతో మూర్చిపోయాడు. కాసేపటి తర్వాత మేల్కొని నేను చేసిన పనికి కోపించి, ఎలాంటి శక్తి లేని దానితో నన్ను బెదిరించావో, నువ్వు అలాంటి శక్తి గల విషం లేని పామై పుడతావు అని శపించాడు. నాకతడి తపశ్శక్తి తెలుసు, అతడి అమోఘమైన వాక్కు గురించి తెలుసు. స్నేహితుడే కదా అని తొందరపడ్డాను, పరిహాసం కోసం ఇలా చేశాను అని నేను పదే పదే అతడిని ప్రార్థించాను. అప్పుడు అతడు, ప్రమతికి పుట్టిన రురుడనే పవిత్రుడి వల్లనే నీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు. నువ్వే ఆ రురుడి అంటూ డుండుబ శరీరాన్ని వదిలి తన స్వస్వరూపాన్ని పొందాడు సహస్రపాదుడు. తర్వాత రురుడితో, నీకు ఒక ఉపదేశం చేస్తున్నాను విను. చూడండి, ఎంత పెద్ద స్నేహితులైనా, ఎంత దగ్గర ఉండిన వాళ్ళైనా ఉన్నట్టుండి వాళ్లను భయపడించకూడదు.
చేయొద్దండి అట్లా ఎవరు కూడా. ఇక్కడ చూడండి, ఒక ఉపదేశం చేస్తున్నారు డుండవుడు ఇరురువుడికి. నీకు ఒక ఉపదేశం చేస్తున్నాను విను అని. అహింస పరమో ధర్మ సర్వప్రాణ భృతాం వర. శ్రేష్ఠుడా, సమస్త ప్రాణులలోనూ అహింసయే పరమధర్మము, కనుక ఎప్పుడూ సకల ప్రాణుల్లోనూ దేనిని కూడా హింసించకూడదు, శాంతంగానే ఉండాలి అని వేదం చెబుతుంది. విప్రుడు అందరికీ అభయాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. అహింస, సత్యము పలకటం, క్షమ వంటి సద్గుణాలను కలిగి ఉండాలి. వేదాన్ని చదువుతూ ఉండాలి. పూర్వం జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్పాలన్నీ హింసించబడ్డాయి. హోమకుండంలో పడి నశించిపోయే మహా ఆపద సర్పజాతికి సంభవించింది. అప్పుడు తపశ్శాలి అయినటువంటి ఆస్తిక ముని వల్ల సర్పజాతి కాపాడబడింది. ఆయన వాటిని ప్రాణభిక్ష పెట్టాడు. జాతిని కాపాడటానికి మహాత్ములు శ్రమిస్తుంటే నువ్వు జాతిని నాశనం చేయాలనుకోవటం అన్యాయము, పాపము, కనుక ఈరోజు నుంచి చెడు పనిని విడిచిపెట్టు అని బోధించాడు. అంటే ఆ కాలంలో జరిగినటువంటి ఇదంతా కూడా రురుడు ఆయన మాట పాటించాడు, హింసను విడిచిపెట్టాడు. అయితే రురుడికి తనలాగే సర్పజాతి మొత్తం మీద జనమేజయ మహారాజు ఎందుకు కష్టగట్టాడు, పగబట్టాడో తెలుసుకోవాలనిపించింది. వాడికి ఎందుకో ఆశ పుట్టింది, ఇది కథ ఏమిటో తెలుసుకోవాలా. ఎంతో కుతూహలంతో, ఓ మునీశ్వర, ఆ మహారాజు సర్పాలను ఎందుకు హింసించాడు, యజ్ఞంలో వాటిని ఎందుకు చంపించాడు, అప్పుడు ఆస్తిక మహర్షి సర్పజాతిని ఎందుకు రక్షించాడు, ఈ కథను వినాలని నాకెంతో ఆసక్తిగా ఉంది, దయచేసి చెప్పండి అని అడిగాడు. సహస్ర పాదముని, రురు, ఆస్తిక చరిత్ర చాలా గొప్పదయ్యా, దానిని మునులు నోటి నుంచే విను అని ఠక్కున మాయమైపోయాడు. రురుడు నిర్ఘాంతపోయాడు. మునీశ్వర కరుణించండి అని అరుస్తూ పరిగెత్తుతూ అడవి అంతా వెతికాడు. ఎక్కడ కనపడతాడు, ఎక్కడా లేదు. అయినా సహస్రపాదముని కనిపించలేదు. రురుడు తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఇంటికొచ్చాడు. జరిగిన విషయమంతా తండ్రి అయినటువంటి ప్రమతికి చెప్పాడు. ప్రమతి మహర్షి ఆ కథనంతా పూర్తిగా రురుడికి చెప్పాడు. అన్నాడు సూత మహర్షి, ఆస్తిక పర్వము 13, 14, 15 అధ్యాయాలు. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో ఒక ఉపపర్వము ఆస్తిక పర్వము, ఇందులో 46 అధ్యాయాలు ఉన్నాయి. మహాభారత కథ నాంది ప్రస్తావన ఇందులో చేయబడింది, ఇక్కడ ప్రారంభం. కనుక ఆ కారణాలను తెలుసుకుందాం మనం. 13, 14, 15 అధ్యాయాల్లో జరత్కారు, ఆస్తిక మహర్షుల చరిత్ర సంక్షిప్తంగా చెప్పబడింది. తర్వాత రాబోయే అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. వ్యాస మహర్షి చెప్పినట్లుగానే అందులోని విశేషాలను తెలుసుకుందాం. వెనుక రురు సహస్రపాదుల సంభాషణలో సర్పయాగం గురించి, ఆస్తిక మహర్షి గురించి చెప్పిన మాటలను శౌనక మహర్షి పట్టుకున్నాడు. ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు పట్టుకున్నాడు. సూత మహర్షి ఇలా అడిగాడు, అయ్యా, జనమేజయుడు సర్పయాగాన్ని ఎందుకు చేశాడు, ఆ యాగంలో సర్పాలు ఎందుకు నాశనమయ్యాయి, ఆస్తిక మహర్షి ఆ సర్పయాగాన్ని ఎలా ఆపించాడు, సర్పాలను ఎలా రక్షించాడు, అసలు జనమేజయుడు ఎవరి పుత్రుడు, ఆస్తికుడు ఎవరి పుత్రుడు, దయచేసి ఈ వివరాలను వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. మనము లింక్ తీసుకోబోతూ ఉంది మహాభారతం దగ్గరికి. దగ్గర ఇంకా కాదు, ఎక్కడో ఉంది. అంటే సూచన, సూత మహర్షి ఇలా చెప్పాడు, మునీశ్వర, ఈ కథ చాలా పురాతనమైనది. ఇదమాస్తీకమాఖ్యానం తుభ్యం శౌనక పృచ్ఛతే కథయిష్యామ్య శేషేణ సర్వపాప ప్రణాశనం.
ఆస్తికుడి కథను వింటే సర్వపాపాలు నశించిపోతాయి. అటువంటి కథను చెప్పమని అడిగావు కాబట్టి ఆస్తికుడి కథనంతా పూర్తిగా చెబుతున్నాను విను. ఆస్తికుడి తండ్రి జరత్కారుడు. ఆయన బ్రహ్మదేవుడితో సమానుడు. ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయనకు జరత్కారుడు అనే పేరు సార్థకమైపోయింది. ఆయనది యాయావార వంశం. ఎప్పుడూ తీర్థయాత్ర చేసేవాడు. సూర్యుడు అస్తమించేసరికి ఏ గ్రామంలో ఉంటాడో ఆ రాత్రిని ఆ గ్రామంలోనే గడిపేవాడు. ప్రాపంచిక సుఖాలను దూరంగా ఉంటూ ఎప్పుడూ మోక్షం మీద కోరిక కలిగి ఉండేవాడు. ఒక రోజున తీర్థయాత్ర చేస్తూ ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతూ ఉన్న తన తాతలను చూశాడు. ఒకే ఒక వేరును తప్ప ఆ చెట్టుకు మిగిలిన వేరులన్నిటినీ ఎలుక కొరికేసింది. ఆ ఉన్న ఒక్క వేరు కూడా ఎలుక కొరికేస్తే ఆయన పితరులు పెద్ద గుంటలో పడిపోతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు తమ వద్దకు వచ్చిన జరత్కారుణ్ణి చూసి ఇలా అన్నారు, అయ్యా మేము యాయవార వంశీయులం. మా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము అధోలోకానికి పోతున్నాం. మా వంశంలో జరత్కారుడనేవాడు ఉన్నాడు. వాడికి మా గురించి మా బాగోగుల గురించి పట్టదు. వాడికి ఎప్పుడు మోక్షం మీదే ధ్యాస. వంశం నశిస్తున్న కారణంగా మేము ఎలా ఈ గుంటలో వేలాడుతున్నాం ఇప్పుడు. మా జరత్కారుడు గనుక సంతానం పొందలేకపోతే మేము నరకానికి పోతాం. ఇది మా కథ. నువ్వెవరవో గాని మహానుభావుడు ఇలా ఉన్నావు. నువ్వు చూస్తే ఎవరూ రాలేని చోటుకు వచ్చావు. నీ గురించి చెప్పు అన్నారు. జరత్కారుడు బాధపడుతూ, పితృదేవతలారా, నేనే ఆ జరత్కారుణ్ణి. మీరు నా పితరులు. మీరు ఈ సంకటం నుండి బయటపడటానికి నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. పితరులు, సంతోషం నాయన, సంతానం పొంది వంశాన్ని నిలుపు. మమ్మల్ని ఊర్ధ్వలోకానికి పంపించు. ఇదే నువ్వు చేయవలసిన పని అన్నారు. జరత్కారుడు, పితామహులారా, మీకు మేలు జరగటం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. అయితే నాదొక నియమం. నేను పెళ్లి చేసుకునే కన్యకు నా పేరే ఉండాలి. ఆమె బంధువులే ఆమెను తెచ్చి నాకు దానం చేయాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. ఇదంతా జరిగిన పక్షంలో ఆమెకు పుట్టే కుమారుడే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఇక మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని తీర్థయాత్రలకు బయలుదేరాడు. తన పేరు గల కన్య కోసం దేశాలన్నీ తిరిగాడు. పితరులను ప్రార్థించాడు. ఒకనాడు నాగరాజైన వాసుకి తన చెల్లెల్ని ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఇలా అన్నాడు, అయ్యా మహాముని, ఈమె నా చెల్లెలు. పేరు జరత్కారు. ఈమెను భిక్షగా స్వీకరించండి, పెళ్లి చేసుకోండి అన్నాడు. జరత్కార మహర్షి ఆ జరత్కారువును పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యంగా వారికి ఆస్తికుడు జన్మించాడు. అతడు చాలా గొప్పవాడు. సమస్సర్వస్య లోకస్య పితృమాతృ భయాపహ మహాతపస్వి. అందరియందు సమదృష్టి కలవాడు. అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించాడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పాములన్నీ నశిస్తూ ఉండగా సర్పయాగాన్ని ఆపించాడు. అతడు భృగు మహర్షి కుమారుడైన శవన మహర్షి వద్ద చదువుకున్నాడు. దేవతలను పితృలను పూజించి సంతోషింపపరిచాడు. ఇది ఆస్తికుడి చరిత్ర అన్నాడు సూత మహర్షి. మున్ముందు రాబోయే అధ్యాయంలో ఈ కథను సూత మహర్షి మరింత విస్తారంగా చెప్పాడు. అసలైన కథ వస్తుంది అది అక్కడ. ఇక్కడ ఇలా రెండు ముక్కల్లో కథంతా చెప్పేసరికి
శౌనక మహర్షికి తృప్తి కలగలేదు. ఆ మాటనే అడిగాడు. ఆ విషయం 16వ అధ్యాయంలో చెప్పబడింది, దానిని మనం తెలుసుకుందాం. 16వ అధ్యాయం నాగుల పుట్టక. శౌనక మహర్షి సూత మహర్షితో, ఓ మహర్షి, ఆస్తిక మహర్షి యొక్క కథను విస్తారంగా చెప్పండి. మీరు చెప్పే కథా విధానం చాలా బాగుంది. ప్రతి అక్షరము ప్రతి పదము వినసొంపుగా ఉంది. ఈ కథను వినటం వల్ల మాకు మనశ్శాంతి కలుగుతుంది అని ప్రార్థించాడు. ఇది మామూలు కథ కాదు కదా, ఇదంతా ఇది వింటే జీవితం ధన్యం కదా. సూత మహర్షి ఇలా చెప్పాడు, పూర్వము సత్యయుగంలో జరిగిన కథ ఇది. సత్యయుగంలో జరిగిన కథ ఇది. దక్ష ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. వారు కశ్యపుడికి భార్యలయ్యారు. ఒకనాడు వారు పుత్రుల కోసం భర్త అయిన కశ్యపుడిని ప్రార్థించారు. కశ్యపుడు సంతోషించి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు మొదటిగా కద్రువ, నాథ, నాకు సమానమైన తేజస్సు సమానమైన బలాలు గల 1000 మంది నాగులను పుత్రులుగా అనుగ్రహించు అని కోరింది. తరువాత వినత, నాథ, నాకు 2 పుత్రులే చాలు. అయితే వారు కద్రువ పుత్రుల కన్నా అధిక బలవంతులై ఉండాలి, పరాక్రమవంతులై ఉండాలి, కనుక అటువంటి 2 పుత్రులను ప్రసాదించు అని కోరుకుంది. కశ్యప మహర్షి భార్యలిద్దరిని అనుగ్రహించాడు. కద్రువ వినతల గర్భవతులయ్యారు. అప్పుడు కశ్యప మహర్షి, మీ గర్భాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని తపస్సుకై వెళ్ళిపోయాడు. గర్భాలు జాగ్రత్త. కొన్నాళ్లకు కద్రువ 1000 గ్రుడ్లను కన్నది, వినత 2 గ్రుడ్లను కన్నది. వారి వారి చెలికత్తెలు ఆ గ్రుడ్లను నేతి కుండల్లో పెట్టి కాపాడసాగారు. 500 సంవత్సరాలు గడిచిపోయాయి. కద్రువకు పుత్రులు పుట్టారు కానీ వినతకు పుట్టలేదు. అందుకు వినత సిగ్గుపడింది, దిగులు పడింది, తొందరపడింది. తన 2 గ్రుడ్లలో ఒకదానిని పగలగొట్టేసింది. దాని నుండి సగం శరీరంతో ఉన్నటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి శరీరంపై భాగమే పూర్తిగా ఏర్పడింది కానీ క్రింది భాగం పూర్తిగా ఏర్పడలేదు. తొడలు కాళ్ళు లేవు. అలా పుట్టిన ఆ పిల్లవాడు తల్లిని చూసి కోపించాడు. అమ్మా, ఎందుకు ఈ పని చేశావు? దురాశతో ఎందుకు ఇలా ప్రవర్తించావు? సవతి సంతానం చూసి ఈర్ష్యపడి పూర్ణ శరీరం ఏర్పడకుండానే నా గ్రుడ్డును చితకగొట్టేశావు. ఇలా అవినీతిగా ప్రవర్తించావు కనుక నువ్వు నీ సవతికి 500 ఏళ్ళు దాస్యం చెయ్యి. అబ్బా, అక్కడే శాపం పెట్టేశాడు. చేసిన దానికి ఫలాన్ని అనుభవించు. సరే, అయిందేదో అయిపోయింది, ఇప్పుడైనా జాగ్రత్త పడు. 2వ గ్రుడ్డు తనంత తాను పగిలేటంత వరకు వేచి ఉండు, పోని ఇప్పటికైనా. అందులోంచి పుట్టే నీ 2వ కుమారుడు నిన్ను దాస్యం నుండి విడిపిస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.